నేను గౌరవంగా చెప్తున్నాను అధ్యక్ష, ఆయన ఆవిడే ఆ భాష వాడింది, వేరే భాష అంతా. మదం అని చేస్తాం, వార్నింగ్ ఇస్తున్నాను అని చెప్తూ ఒక మాట చెప్పింది అధ్యక్ష. ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలకు వెళ్లే వాళ్ళందరికీ మానసిక స్థితిని చెక్ చేయించే ఒక విధానం రావాలి ఇండియాలో ఉంది. మేము అదే కోరుకుంటున్నాం అధ్యక్ష, మేము అదే కోరుకుంటున్నాం అధ్యక్ష, మీ ద్వారా, సభ ద్వారా. ఇప్పుడే చూశారు బాలకృష్ణ, ఈ దేశం మొత్తం మీద మెంటల్ కేసు అని సర్టిఫికేట్ తెచ్చుకున్న ఎమ్మెల్యే ఎవడన్నా ఉంటే ఒక్క బాలకృష్ణ అధ్యక్ష, ఇంకెప్పట్లేదు. నాలుగు హాస్పిటల్ ఇచ్చారు అధ్యక్ష ఈయనకి ఈ దేశంలో. ఈయన సర్టిఫైడ్ సైకో. ఈ దేశంలో ప్రజాప్రతినిధులు ఎవరికైనా సైకో అని సర్టిఫికేట్ ఉంటే ఒక్క బాలకృష్ణకి, చంద్రబాబు నాయుడు గారి విజయంకుడు, బామ్మర్ది, లోకేష్ మావన్ గారికి, ఆయన ఒక్కడికే ఉంది అధ్యక్ష. అధ్యక్ష నేను చూసాం అధ్యక్ష, ఎలాంటి సంజ్ఞలు చేస్తున్నాడు, ఎలాంటి సైగలు చేస్తున్నాడు. నువ్వు మీసం ఎందుకు తిప్పావు, నువ్వు తొడ ఎందుకు కొట్టామని మా మంత్రి గారు అంబటి రాంబాబు గారు అడిగితే బయటకు వెళ్ళి ప్రెస్ మీట్ లో అది నా వృత్తి ధర్మం అంటున్నాడు అధ్యక్ష. అది వృత్తి అంట, ఆయన వృత్తి ధర్మం అంటున్నా, వృత్తిని అవమానపరుస్తారా అంటున్నాడు. ఇక్కడికి వచ్చాడు, ఆ బెంచ్ ఎక్కడి నుంచి ఉన్నాడు, చంద్రబాబు గారి సీట్ లో కూర్చున్నాడు, ఆ సీట్లో ఎక్కడి నుంచి ఉన్నాడు, విజిల్ చేస్తున్నాడు. అంటే నేను ఎందుకు చెప్తానంటే అధ్యక్ష, ఈ సర్టిఫికెట్ తీసుకోవాలని రేణుకా చౌదరి గారు చెప్పిన దానికోసం చెప్తాను అధ్యక్ష, అయితే చెప్పాలని అవసరం లేదు. సర్టిఫికెట్ తీసుకోవాలి అధ్యక్ష, తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఏ సర్టిఫికెట్ వస్తుందో, బాలకృష్ణకి ఏ సర్టిఫికెట్ వస్తుందో, లోకేష్కి ఏమొస్తుందో తెలుస్తుంది అధ్యక్ష. అధ్యక్ష ఒక జాతి పితని అరెస్ట్ చేస్తే ఎంత బాధపడతారో, ఒక స్వాతంత్ర సమరంలో జాతి పితని అరెస్ట్ చేస్తే ఎంత బాధపడతారో, అలాగే యెల్లో మీడియా కానీ లేకపోతే రేణుకా చౌదరి గారు లాంటి వాళ్ళు కానీ అంత బాధపడతారు అధ్యక్ష చంద్రబాబుని అరెస్ట్ చేస్తే.